మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కోనాపురు గ్రామంలో గ్రామ పెద్దలు, మహిళా సంఘాల నాయకులు, యువజన గ్రామస్తులు సంపూర్ణ మద్యపాన నిషేధానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా నేడు గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో ఇకపై బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకూడదని తీర్మానించారు. ఎవరైనా తీర్మానానికి వ్యతిరేకంగా మద్యం అమ్మినట్లయితే వారికి 50,000 రూపాయల జరిమానా, అదేవిధంగా ఎవరైనా మద్యం అమ్మేటప్పుడు పట్టించిన వారికి 5,000 రూపాయల నజరానా అని తీర్మానం చేశారు. గ్రామంలో బెల్ట్ షాపులు ఎక్కువ అని విచ్చలవిడిగా మద్యం అమ్మటం వల్ల, ఆ మద్యం సేవించడం వల్ల గ్రామస్తులు ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకుంటున్నారని, గ్రామస్తుల బాగు కోసం గ్రామంలో మద్యపాన నిషేధం విధించడం జరిగిందని గ్రామ పెద్దలు తెలిపారు. కోనాపురు గ్రామ సమక్షంలో మరి గ్రామ పెద్దలు అందరూ మరియు యూత్ సభ్యులు మొత్తం కలిసి ఈరోజు తీర్మానించడం ఏమైందంటే, కోనాపురు గ్రామంలో మరియు పూర్తిగా మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధంగా గ్రామ ప్రజలు అందరి సహకారంతో, యూత్ పిల్లలతో సహకారంతో మరి అందరం కలిసి మద్య నిషేధం నిషేధించుదామని తీర్మానించడానికి, ఒకవేళ ఇట్టి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న గతంలో అమ్ముతున్న వాళ్లకు, ఎవరైతే మద్యం అమ్ముతున్నారో వాళ్లకు 50,000 జరిమానాగా, పట్టించిన వాళ్లకు 5,000 జరిమానాగా నజరనగా విధించడం జరిగింది. ఇట్టి గ్రామంలో మరి దీని మీద ఒక నిఘా కమిటీ కూడా యూత్ సభ్యులు ఒక 4 నుంచి 5 నుంచి తీసుకొని ఒక నిఘా కమిటీ పెట్టి తీర్మానించడం జరిగింది. కోనాపురం గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో మరియు మహిళా మండలి సమక్షంలో గ్రామంలో మద్య నిషేధంపై తీర్మానం చేయడం జరిగింది. ఒకవేళ గ్రామంలో మద్యం అమ్మితే అమ్మిన వారికి 50,000 రూపాయల జరిమానాగా, అలాగే మద్యం అమ్మిన వారిని పట్టించిన వారికి 5,000 రూపాయలుగా నజరానాగా ప్రకటిస్తూ గ్రామ సమక్షంలో, గ్రామ పెద్దల సమక్షంలో తీర్మానించడం జరిగినది. ఇట్టి తీర్మానము తప్పకుండా ఈ షాపు యజమానులకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు తప్పకుండా పాటించాలి.